ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఐ లవ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక కుష్ఠుడు వచ్చాడు. బైబిల్లో ఉన్నాడండి ఆయన. ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుడికి ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే, ఆ రోజుల్లో కుష్ఠ వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే పట్టణంలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేయాలనే నియమం పెట్టుకున్న దినాలు. ఈ కుష్ఠుడు ఎలాగైనా సరే యేసు దగ్గరికి వెళ్తానని ఆ నియమ నిబంధనలన్నీ దాటుకొని వచ్చాడు. అమ్మా, నేను నీతో అంటున్నాను, నియమ నిబంధనలన్నీ దాటుకునిరా, నీకు యేసు కావాలి, అవునా కదా? కానీ నీకు ఆందోళన, నీకు భయం. నేను మళ్ళీ అంటున్నాను, ఇందులోకి వస్తే నన్ను ఏమంటారు, మా ఇంట్లో వాళ్ళు దోసేస్తారని నన్ను అలాగే అన్నారండి. కానీ ఈరోజు మా వాళ్ళు అందరూ కూడా లక్ష్మణ్ తెలుసుకున్న దేవుడే దేవుడు అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాళ్ళైతే వాళ్ళకున్న దాంట్లోంచి రాలేకపోతున్నారు, కానీ బట్ ది న్యూ. ఇప్పటికీ నేనెవరికి ఏం పెట్టనండి, హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతులు నేనేం పెట్టను. వాళ్ళు మట్టుకు నాకు చెప్తారండి, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, ఇవన్నీ నాకు పెడుతుంటారు. ఎందుకంటున్నానంటే, నేను తెలుసుకున్న దేవుడు ఎవరు నాకు తెలుసు. ఈ రాత్రి అదే దేవుడు నిన్ను కూడా తెలుసుకొని ఉన్నాడు. కనుక నువ్వు ఒక్కసారి ఆలోచన చేసి ఆత్మ నాయన చేతులు పెట్టు. ఆ కుష్ఠుడు యేసు దగ్గరికి వచ్చాడు. తీరా యేసు దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు దూరంగా ఉన్నారు. ఆ యేసును చూశారు. చూసి కుష్ఠుడు ఒక మాట అంటాడండి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా. నాకు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం ఉంటుందండి, అసలు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీకు ఇష్టమైతే నాకు వైద్యం చేస్తారంటారా? అలా అంటారా? అలా అనరే. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఆ యేసు దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు నీకు ఇష్టమైతే అని. ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా అండి? అతడంటే ఎందుకు ఇష్టంలే, ఆ వ్యాధి రాక మునుపు బాగున్నాడండి, మంచి ఇల్లు కట్టాడు, పిల్లలు ఉన్నారు, భార్య, చక్కటి కుటుంబం, వ్యవస్థ బాగుంది, డబ్బులు సంపాదిస్తున్నాడు. వ్యాధి వచ్చి ముదిరేసరికి ఉద్యోగం పోయింది, పని లేకు లేకుండా అయిపోయాడు. ఇంట్లో తిరుగుతుంటే పిల్లలు అంటున్నారు అమ్మతో, అమ్మ నాన్న ఒక చోట కుదురుగా ఉండట్లేదమ్మా, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు, ఇల్లంతా కంపు కొట్టేస్తుంది, నువ్వేదో ఒకటి చెయ్యమ్మా. అప్పుడు భార్య అంటుంది, ఏమయ్యా, నీకోసం వెనకాల పాకేస్తాం, అందులో ఫ్యాన్ పెడతాం, ఒక లైట్ పెడతాం, ఒక మంచం వేస్తాం, వాష్రూమ్ కట్టిస్తాం, నువ్వు ఒక్కడే అందులో ఉండవయ్యా, ఇష్టం, నా బతుకిలా అయిపోయింది కదా ఉంటాను. ఆశ్చర్యం ఏంటంటే అతను అందులో పాడేశారు. భార్య అన్నం తీసుకొచ్చి కర్రతో తోస్తుందండి. భార్యను అడుగుతున్నాడు, ఏంటి ఈ చేత్తో తిందామని ప్రయత్నిస్తుంటే నాలుగు మెతుకులు వస్తున్నాయి, ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నా తల నిమిరి నోట్లో ఒక్క ముద్ద పెట్టవా, నోరు ఆహారం ముద్ద తిని ఎన్ని రోజులు అయిందో అంటే, భార్య అంటుంది అన్నం వండి పెట్టగలను కానీ అన్నం తినిపించలేను, ఎందుకంటే నువ్వు కంపు కొట్టేస్తున్నావు. కన్నపిల్లలు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతున్నారండి, అరే అరే ఈ గుండెల మీద వేసుకుని భుజాలు ఎత్తుకుని తిప్పాను, ఈ చేతులు పట్టుకుని నడిపించాను, దగ్గరికి రండి అంటే పిల్లలు అంటున్నారు, డాడీ వర్ గెట్టింగ్ స్మెల్. ఫ్రెండ్స్ వచ్చారు, మహిళ ఉందమ్మా వాడికి అని అడుగుతుంటే, ఒరే ఎక్కడికి వెళ్తున్నారా, సెంటర్కి వెళ్తున్నాంరా, ఒరే ఎన్నోసార్లు మీతో సెంటర్కి వచ్చాను, టీ తాగాను, టీ ఇప్పించాను, నన్ను తీసుకెళ్ళండి. వాళ్ళు అంటున్నారు, ఒరే టీ కావాలంటే తెచ్చి పెట్టగలం కానీ నిన్ను తీసుకెళ్ళలేము, ఎందుకని నువ్వు ఆసన. అలాంటి సమయంలో యేసును అడుగుతున్నాడేమని, వాళ్ళు ఎవ్వరికి నేనంటే ఇష్టం లేదయ్యా, నీకైనా నేను ఇష్టమేనా, నీకైనా నేను ఇష్టమేనా. అప్పుడు యేసు ఏం చేశారు, బైబిల్ అక్కడ పెట్టారు, మీరే యేసు అనుకోండి, నేనే కుష్ఠుడు అనుకోండి, అలాగే వద్దొద్దు ప్రస్తుతం నేనే. యేసు ఏం చేశాడు చెప్పండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవా అన్నందుకు ప్రభు ఏం చేశారు, అందుకు యేసు కనికరపడి చెయ్యి చాపి ఏం చేశారు ఆయన. ఇది మనం పాస్టర్లు ఇలా చేయాలి. యేసుది ఒకటే స్టైల్, ఎలాగా యేసు ఎప్పుడు చాచిన అప్పగించడానికి వచ్చిన నిష్క్రియతను కూడా చెలికాడా అని ఆహ్వానించారండి. ఎలా చేచాడండి యేసయ్య అద్ది. ఇప్పుడు కుష్ఠుడు ఆనందం ఏంటో తెలుసా అండి, వ్యాధి పోతున్నందుకు ఆనందం కాదు పాస్టర్, ఇంతవరకు అందరూ నన్ను చూసి చేతులు ముడుచుకున్నాళ్ళే కానీ
నా కోసం చేతులు చాచినాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యారు ఉన్నై కైవిట్టాలం కర్తావై కైవిడమాటార్ 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 కర్తావై కైవిడమాటార్ యారు ఉన్నై కైవిట్టాలం కర్తావై కైవిడమాటార్ తాయిం అవరే తందై అవరే తాయిం అవరే తందై అవరే పారాటువార్ ఉన్నై సీరాటువార్ లాలించును నిన్ను పాలించును ఎవరు నిన్ను ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు రక్తంతోడా కడిగి వేస్తాడే రక్తంతోడా కడిగి వేస్తాడే రక్షణ సంతోషం నీ ఆత్మకిస్తాడే రక్షణ సంతోషం ఆత్మకిస్తాడే ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. చాచిన చేతులు చూసిన కుష్ఠుడు, అసలు కుష్ఠుడు మనకు మళ్ళీ పరుగులు తీయగలరయ్యా? తీయలేరు. కానీ చాచిన చేతులు యేసు అయితే కుష్ఠుడైనా సరే రెండు అంగల్లో వెళ్ళిపోయి పడిపోయాడు, పట్టుకున్నారు చూసారా? ఇప్పుడు యేసు తల కుష్ఠుడి భుజం మీద ఉంది, కుష్ఠుడి తల యేసు భుజం మీద ఉంది. ఈ రసిగాడుతున్న కంపు కొడుతున్న చీవుగాడుతున్న చెవులు యేసు పెదాలకు దగ్గరగా ఉన్నాయి. అసహించుకోలా, తోసేలా, చీయల్లా, చెవిలో అంటున్నారు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవుకము, ఐ లవ్ యూ. ద సేమ్ జీసస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. అదే యేసు ఈ రాత్రి నిన్ను ఆలోచిస్తున్నాడు. నీ ఆత్మను శుద్ధీకరించి నీకంటూ ఒక పవిత్రాత్మగా దాన్ని మార్చి పరమాత్మ దగ్గర నిలవబెట్టడానికి ఆయన వచ్చారు తప్ప దయచేసి ఎవరు మతాలు మారకండి. మతం మారడం వల్ల ఏమీ రాదండి, మతం మారేవన్న పేరు తప్ప. నేను అంటున్నాను ఈ రాత్రి తెలిసినా తెలియకపోయినా ఆ ప్రభువు దగ్గర చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడితే చాలు, నీ కౌగిల్లోకి వచ్చిస్తాడు ఆయన. యు వుడ్ లైక్ టు ఆక్యుపై యువర్ లైఫ్, యు వుడ్ లైక్ టు చేంజ్ ఎవరీ ప్యాటర్న్ ఆఫ్ యువర్ పాస్ట్ లైఫ్. నీ పాత జీవితాన్ని అంతా మార్చి నీకంటూ ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.